హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎనర్జీ డ్రింకు తయారు చేస్తున్నారు కదా, నేను కూడా ఇప్పుడు ఈరోజు వీడియోలో మీకు ఎనర్జీ డ్రింకు తులసి ఆకులతో చేసి చూపిస్తాను. తులసి ఆకులు కొన్ని తీసుకుందాం. పదార్థాలు: తులసి ఆకులు, నీళ్ళు, అల్లం ముక్క. ఇలా తీసుకున్న దాన్ని కచ్చా పచ్చగా దంచుకోవాలి. పొట్టు తీసుకున్న దాన్ని పొట్టు తీసుకొని ఇప్పుడు మనం కచ్చా పచ్చగా దంచి ఈ వాటర్లో వేసుకుందాం. ఇలా కచ్చా పచ్చగా ఇలా విడివిడిగా అయ్యేలా దంచుకోవాలి. ఇలా దంచుకున్న ఈ అల్లం వాటర్లో వేసుకోవాలి. చూస్తారు కదా, దీంట్లో తులసి ఆకులు, ఈ వాటర్లో మనము తులసి ఆకులను అల్లం వేసుకున్నాము. ఇప్పుడు కాస్త వెల్లుల్లి రెబ్బలు, కొన్ని మిరియాలు, ఇలా మిరియాలు. ఈ వాటర్ అనేది ఒక 15 మినిట్స్ దాకా బాగా బాయిల్ అవనిద్దాం. బాగా బాయిల్ అయ్యాక చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా, ఇది ఒక ఎనర్జీ డ్రింక్. ఇప్పుడు చాలామంది వైరల్ ఫీవరు, మన కరోనా COVID-19 ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా వాటర్ని, వేడివేడి వాటర్ని తీసుకోవడం ద్వారా బాడీలో హీట్ అనేది చాలా బాగా ఉంటుంది. అలా అని మరీ ఎక్కువగా తీసుకోకూడదు. మనం టీ గ్లాస్ అంతా తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటి డ్రింక్ ఎక్కువ తాగడం కన్నా వేడి వాటర్ తాగడం మూలంగా, అంతేకాకుండా సాల్ట్ వాటర్తో పుక్లించడం మూలంగా, గార్లింగ్ చేయడం మూలంగా మనకు ఈ కంఠంలో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది అంతా పోతుంది అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు ఇది మరిగే వరకు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకు వాటర్ అనేది హీట్ అయిపోతుంది. ఇలా స్టమక్ ఇన్ఫెక్షన్ ఏమైనా, ఇప్పుడు మనకు అంతా వైరస్ ప్రాబ్లం కదా, COVID-19 ప్రాబ్లమ్స్ కాబట్టి ఇలా వాటర్, హాట్ వాటర్ కానీ, తులసి, మిరియాలు, అల్లం, వెల్లుల్లి వాటర్ కానీ, లేదా అల్లం, వెల్లుల్లి, మిరియాలు, బెల్లం వాటర్ అయినా తాగొచ్చు. ఇలా తాగడం మంచిదే ఆరోగ్యానికి, ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అంతేకాకుండా మనకు జలుబు, దగ్గు ఇలాంటివి రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా డైలీ తాగకూడదు అండి, డైలీ తాగడం మూలంగా కూడా మనకు ప్రాబ్లమ్స్. ఫ్రెండ్స్, ఇలా హాట్ వాటర్ తాగడం మూలంగా ఈ స్టమక్లో ఉన్న ఇన్ఫెక్షన్ని ఇక్కడే చంపేయచ్చు మనము. 2-3 టైమ్స్ హాట్ వాటర్ అనేది తీసుకోండి. హాట్ వాటర్తో గార్లింగ్ చేయండి, ఎక్కువగా బాగుంటుంది. అంతేకాకుండా వేడి వేడి వాటర్లో ఇంత పసుపు, మామూలుగా మనం ఏదైనా జెండుంబామ్ లాంటిది వేసుకొని ఆవిరి పట్టడం ద్వారా ఈ ముక్కు రంధ్రాలు, శ్వాస రంధ్రాలు అనేవి మనకు తెరుచుకుంటాయి. అప్పుడు మనకు హెల్త్ అనేది ఎటువంటి ప్రాబ్లంకి గురి కాకుండా ఉంటుంది. మనకు ఇన్ఫెక్షన్ని మనం ఇక్కడే చంపేయచ్చు కంఠంలోనే. అలా మనకు ఊపిరితిత్తుల వరకు చేరుకోకుండా ఉండడం మూలంగా హెల్త్ అనేది బాగుంటుంది. ఎందుకు కదా, వాటర్ ఇలా మనకు 10-15 మినిట్స్ మరగాలి బాగా. అంటే ఈ ఆకులో ఉన్న ఫ్లేవరు, గానియర్లో, మిరియాలలో ఉన్న ఫ్లేవర్ మొత్తం వాటర్లోకి మెంట్ అవ్వాలి. మెంట్ అయ్యి ఒక కలర్ చేంజ్ అయిపోతుంది మనకు. అలా 15-20 మినిట్స్ అయినా మరిగించుకొని తాగడం మూలంగా గొంతులో వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నీ మనకు తగ్గిపోతాయి. వైరల్ మూలంగా వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోతాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా హాట్ వాటర్లో మనం మరిగించుకొని తాగడం మూలంగా మన గొంతులో వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నీ మనకు దూరం అయిపోతాయి. ఎప్పుడు వచ్చిన కరోనా ఎఫెక్ట్ మూలంగా కూడా ఈ వాటర్ ప్రతి ఒక్కరు తాగాలని సజెస్ట్ చేస్తూనే ఉన్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు ఇలా మామూలుగా హాట్ వాటర్లో కూడా పసుపు వేసి ఆవిరి పట్టడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. అల్లం ఫ్లేవర్ వాసన అయితే గుమాయిస్తుంది బాగా కదా ఫ్రెండ్స్. కలర్ కూడా షేడ్ అయిపోయింది మనకు, ఆల్రెడీ మొత్తం మరిగిపోయింది. ఇప్పుడు ఇది కొద్దిగా గోరువెచ్చగా మనం తాగితే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసేసి సర్వ్ చేసుకుందాం. ఇంత గ్లాస్ క్వాంటిటీ తీసుకోవాలన్నది, చిన్న చిన్న గ్లాస్లో మనం టీ గ్లాస్లో తీసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ కాకుండా. అంతేకాకుండా ఇది డైలీ మాత్రం తీసుకోకండి, ఎందుకంటే ఇది ఎక్కువ తీసుకోవడం, ఎక్కువ వేడి చేయడం కూడా అనారోగ్యానికి దారితీస్తుంది. మళ్ళీ హెల్త్ అనేది డామేజ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. 2 డేస్ అలా గ్యాప్ ఇచ్చి తీసుకోండి. మీకు ఇప్పుడు ఒక రకం చూపించాను కదా, మరొక రకమైన డ్రింక్ కూడా మరో వీడియోలో కంపల్సరీ చూపిస్తాను. ఓకే అండి, నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్. అంతేకాకుండా ఇలా తీసుకోవడం మూలంగా మంచి కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి
మంచి వ్యాయామం ఇది. తాగక ఒక అరగంట అటు ఇటు వాకింగ్ చేస్తే ఇంకా హెల్త్ చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మీ హెల్త్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకే అండి, తెలిసిన వాళ్ళకు మీకు నచ్చితే షేర్ చేయండి. ఓకే అండి, బాయ్. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను తప్పకుండా. ఓకే బాయ్. దిస్లో నేను సర్వ్ చేస్తున్నాను చూడండి. ఇలా సర్వ్ చేసుకోండి, ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఒక ఫిల్టర్ తీసుకొని ఇలా, ఎందుకంటే ఆకులు అవన్నీ వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఇంత ఎక్కువ కూడా వద్దు, ఈ క్వాలిటీ సరిపోతుంది. ఇలా సర్వ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ డ్రింక్ చిన్నపిల్లలకు తాగించొద్దు అండి, ఎందుకంటే వాళ్ళకు ఎనర్జీ అనేది తక్కువ లెవెల్ ఉంటుంది. వాళ్ళకు మామూలుగా వేడి వాటర్ తాగిపిస్తే సరిపోతుంది. వేడి వాటర్ అయినా కాచి చల్లార్చాక తాగించండి, అది కూడా 5 ఇయర్స్ ఎబో వాళ్ళకు, 3-4 ఇయర్స్ వాళ్ళకు కాచి చల్లార్చి చల్లగానే తాగిపించండి, బాగుంటుంది. కాకపోతే ఇలాంటివి వాళ్ళకు బాగా జలుబు చేసినప్పుడు ఏం చేయాలి అంటే, తులసి ఆకులు, వెల్లుల్లి, ఓమ ఇలాంటిది దంచి చిన్న చిన్న స్పూన్తోని ఒక 1 స్పూన్ అలా తాగిస్తే వాళ్ళకు జలుబు అనేది తగ్గిపోతుంది. కానీ ఇలాంటి డ్రింక్ అయితే వాళ్ళకు తాగించకూడదు. అలా చిన్నగా స్పూన్, ఒక స్పూన్ అలా తాగిస్తే సరిపోతుంది, ఎక్కువగా తాగించకూడదు. చిన్నపిల్లలకు అయితే ఇలాంటి హాట్ వాటర్ ఇవ్వకూడదు. మామూలుగా హాట్ వాటర్ చల్లార్చి చల్లారాక పూర్తిగా అలా తాగించడం మూలంగా వాళ్ళకి హెల్త్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ఓకే అండి, కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే బాయ్.